ఒక అవినీతి పరుడిని అందలో ఆక్కేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దొంగల పార్టీకి చేతులు కలిపి ఏ విధంగా కుట్రలో కుతంత్రాలు చేస్తా ఉన్నారంటే రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. సాధారణంగా ఎన్నికలో తర్వాత రోజు రెండో రోజు అక్కడ శాంతి భద్రతలను బట్టి అతి కొద్ది గంటల్లో కొద్ది రోజుల్లో రీపోలింగ్ ప్రక్రియలను మనం చాలా చూసాం, గతంలో చాలా ఎన్నికలను చూసాం. కానీ ప్రత్యేకంగా జరుగుతూ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా దేశవ్యాప్తంగా చూస్తూ ఉంటే ప్రశాంత్ కిషోర్ జగన్ రెడ్డి ఎన్నికల కన్సల్టెంట్ ఎన్నికల ముందే ఈవీఎంలు కొద్ది గంటలు పని చేయవు, ఈవీఎంలు మీరు అనుకున్న విధంగా వెంటనే పనిచేయవని ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో అన్నాడంటే ఏ విధంగా ఈ కుట్రలు జరిగాయి, ఈ బెల్ కంపెనీ ఎవరికి మెయింటెనెన్స్ పనులు ఇచ్చింది, ఏ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈవీఎంల రిపేర్, కానీ రెండే రెండు ఉంటాయి ఈవీఎంల దగ్గర, రెక్టిఫై చేయాలి, రీప్లేస్మెంట్ చేయాలి. విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళటానికి రీప్లేస్మెంట్ రెక్టిఫై చేయటానికి 6 గంటల నుంచి 9 గంటలు తీసుకున్నారు. విజయవాడ నుంచి జక్కంపూడి కాలనీకి వెళ్ళటానికి గొల్లపూడి ఇబ్రహీంపట్నానికి 6 నుంచి 9 గంటలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా విచారణలో బయటికి రావాలి. ఏ ఏజెన్సీలు, ఏ ఇంజనీర్లు వీటిలో ఇన్వాల్వ్ అయ్యారు, ఒక ఈవీఎంను రీప్లేస్ చేసి రెక్టిఫై చేయటానికి వీళ్ళు ఎన్ని గంటలు ఎందుకు సమయం తీసుకున్నారు, ఎవరి ఆధ్వర్యంలో ఇవన్నీ పనిచేశాయి, ఈ ఏజెన్సీ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, ప్రశాంత్ కిషోర్ అనే కన్సల్టెంట్ ఈవీఎంల గురించి ఎన్నికల ముందే ఎలా మాట్లాడగలిగాడు, ఈ పాపాలన్నీ కూడా బయటికి రావాలి. తప్పకుండా కేంద్రంలో కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త ప్రధాని వస్తారు, తెలుగు జాతి చెప్పేవాళ్ళే ప్రధానమంత్రి అవుతారు, దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషిస్తారు. తప్పకుండా ఈ పాపాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న ఎన్నికల చిత్రాలు కానీ, ఎన్నికల విచిత్రాలు కానీ, ఎన్నికల పాపాలు కానీ ఇవన్నీ బట్టబయలు అవ్వాలని కోట్లాది మంది భారతీయులు తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి ఈ ఎన్నికల కన్సల్టెంట్లు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని 300 కోట్ల రూపాయలు జగన్ రెడ్డి ఖర్చు పెట్టాడంటే తుని రైలు ప్రమాదం దగ్గర నుంచి ఈవీఎంల ఆలస్యం వరకు కూడా బీహార్ ప్రశాంత్ కిషోర్ కుట్ర ఉంది. 420 సూత్రధారులు 120 జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి కూడా దీంట్లో పాత్రధారులు. ఈ పాపాలన్నీ కూడా బయటికి రావాలని రాష్ట్ర ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కోట్లాది మంది మహిళలు మరి ఇవాళ ఎన్నికల్లో ఈవీఎంల అలసత్వం వల్ల
ఒకసారి పోలింగ్ బూత్కి వచ్చి గంటల సమయం వెచ్చించి మళ్ళీ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం 2 గంటలకల్లా 3 గంటలకల్లా వచ్చి తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాల దాకా పోలింగ్ కేంద్రాల్లో ఉండి పోలింగ్లో పాల్గొన్నారంటే మహిళా సోదరీమణులు, మహిళా ప్రపంచం, మహిళా లోకం ఏ విధంగా వీళ్ళ అరాచకాల మీద తిరగబడ్డారు. ఓటర్ మహాశయులంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికో ఒక చర్చికో ఒక మసీదుకి వెళ్తే ఎన్ని గంటల సమయమైనా మరి ప్రార్థనల కోసం వేచి చూస్తారో అదేవిధంగా పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి నాయకత్వంలో పూర్తవ్వాలి. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని మన కళ్ళ ముందు నిర్మాణం అవుతుంది. ఇవన్నీ కూడా ముందుకెళ్లాలని కోట్లాది మంది ప్రజల ఆశస్సులతో 23వ తారీఖు ఎన్నికల ఫలితాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అవబోతూ ఉంది. లోటస్ పాండ్లో మరి అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం కూడా కట్టేయమని కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు దాకా నిన్ను మోసాను, అభ్యర్థుల దగ్గర నుంచి, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి సుమారు 1200 కోట్ల రూపాయలు నిధులు జగన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన దగ్గర నుంచి నీ పాపాలన్నీ కూడా నేను కూడా మోసాను. ఇవాళ మునిగిపోయే పడవలో ఉన్న నిన్ను పట్టుకొని నేను మునదలుచుకోవడానికి సిద్ధంగా లేను. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త ప్రధాని వస్తున్నారు. రేపు వాళ్ళు వేసే ఎంక్వైరీలో నీ పాపాలన్నీ కూడా నాకు కూడా చుట్టుకుంటాయి. కాబట్టి మా భూభాగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం ఉండకూడదు, నిన్ను ఇంతటితో వదిలించుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ నుంచి జగన్ రెడ్డికి ఆదేశాలు వెళ్ళాయి. దాంతో మే 23 ముందే వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళ ముఠా సభ్యులు కానీ వాళ్ళంతా కూడా దుకాణాలన్నీ హైదరాబాద్లో బంద్ చేసుకొని ఆ దుకాణాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వస్తూ ఉన్నాయి. ఈ అరాచక శక్తులు, ఈ ముఠాలు, వీళ్ళు చేసే కుట్రల కుతంత్రాలన్నీ కూడా శాంతి భద్రతల విభాగం కానీ పోలీసు విభాగం కానీ సంబంధిత అధికారులు కానీ అందరూ కూడా జాగరూకతతో వీళ్ళను కంట కనిపెట్టాలని కూడా పోలీసు యంత్రాంగాన్ని కూడా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే దింపుడు కళ్ళం ఆశతో ఇప్పటికే ఎన్నికల పూర్తవగానే విచ్చల విడిగా పందేలు కాపించారు. కార్యకర్తలతో నాయకులతో మేమే అధికారంలోకి వస్తున్నామని విర్రవీగి పందేలు కాపించారు. మళ్ళీ వాళ్ళ తిరుగు పందాలతో కాళ్ళబేరాలకు వచ్చి ప్రాధాయపడి కాసిన పందాలు కూడా వెనక్కి పిక్కుంటున్నట్టు, వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా వార్తలు వివిధ పత్రికల్లో, వివిధ ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు సంస్థల పేరిట కొంతమంది రిటైర్ అయిన అధికారుల్ని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పంపించాడు జగన్ రెడ్డి. పంపించి కేవలం వాళ్ళు పోలవరం డ్యామ్ సైట్లో 45 నిమిషాలు కూడా లేరు. వచ్చిన రిటైర్ అయిన అధికారులు ప్రాజెక్ట్ ఇంజనీర్లతో కూర్చొని చర్చ జరపాలి. మీరు సంస్థల తరఫున వచ్చారు, రిటైర్ అయిన అధికారులు డ్యామ్ సైట్కి అప్పర కాపర డ్యామ్ దగ్గరికి కాసేపు
స్పిల్వే అప్పర సైడు కాసేపు కేవలం 45 నిమిషాల్లో గంట లోపే డ్యామ్ సైట్లో బయటకు వచ్చి రాజమండ్రిలో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి పోలవరంలో సర్వం అవినీతి అని అంట. ఎంత దుర్మార్గులయ్యా, ఎంత బాధ్యతారాహిత్యం. ఇవాళ ఒక ఆధునిక దేవాలయం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉంటే మీరెళ్ళినా మేమెళ్ళినా ముఖ్యమంత్రి గారు 31 సార్లు వెళ్ళినా మనం దగ్గర దగ్గర 4-5 గంటల పైగా డ్యామ్ సైట్లో ఉంటాం. పొద్దున్నే 10 ఇంటికి వెళ్తే మనం మధ్యాహ్నం 2, 4, 6 ఇంటికి మీరు బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటిది జగన్ రెడ్డి డప్పు బ్యాచి డ్యామ్ సైట్లో గంట కూడా లేకుండా పోలవరం గురించి బురజల్లారంటే అన్నం తినేవాళ్ళు ఎవరన్నా ఈ పని చేస్తారా? ఇంజనీరింగ్ చీఫ్ ఉన్నాడు, ఆయనతో కూర్చొని మాట్లాడాలి. లేదు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్యుల్ని టైం అడిగితే వాళ్ళు టైం ఇస్తారు, వాళ్ళని ఎక్కడైనా కలవచ్చు. వాళ్ళు కేంద్రానికి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీర్లు దాంట్లో పనిచేస్తున్నారు, వాళ్ళతో కూర్చోలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, మా ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్లతో మాట్లాడలేదు. కానీ జగన్ రెడ్డి డైరెక్షన్లో, సాక్షి పత్రికా ఛానల్ డైరెక్షన్లో రాజమండ్రిలో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి వాళ్ళ కడుపులో ఉన్న దుగ్ధ విషం అంతా చిమ్మేశారు. జగన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తుల్లాగా రాజశేఖర రెడ్డితో వాళ్ళకున్న అనుబంధంతో ఒక ఆధునిక దేవాలయం పోలవరం మీద, అది కూడా కాటన్ మహాశయుడి పుట్టినరోజు నాడు, ఎక్కడో పుట్టిన కాటన్ని ఈరోజు కూడా గోదావరి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో దేవుడిగా పూజిస్తున్నారు. ఆయన పుట్టినరోజు నాడు మీరు ఈ విధంగా విషం చిమ్మారంటే జగన్ రెడ్డి కుట్రలకి కుతంత్రాలకి అడ్డు అదుపు లేకుండా పోతూ ఉంది. ఒక భ్రమలో ఇల్యూషన్లో బతుకుతూ ఉన్నాడు. 23వ తారీఖు తర్వాత ఆరోగ్య పరిస్థితులు కూడా జాగ్రత్తగా చూసుకోమని కుటుంబ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో ఎదురుగా ఉన్న టీవీని కూడా పగలగొట్టాడని వార్తలు వచ్చాయి. రేపు 23 తర్వాత ఇంకేం అరాచకాలు చేస్తాడో వాళ్ళకే తెలియాలి. ప్రజల్లో క్లియర్గా అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకున్నారు. లక్షలాది మంది రైతులు పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళి ఒక ఆధునిక దేవాలయాన్ని చూశాను, ఒకసారి కాదు 4 సార్లు చూశానని రైతుల గుండెల నిండా విశ్వాసంతో రాబోయే తొలకరి కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. జూన్లో వచ్చే తొలకరితో మొదటి పంట అన్ని ప్రాంతాల్లో 13 జిల్లాల్లో పంటలకు వెళ్ళాలని రైతుల వ్యవసాయ పనులకి సమాయత్తం అవుతూ ఉంటే ఇంకొక జిత్తులు మారి నక్క. ఈ నక్క ఢిల్లీలో ఉంటుంది. రాజశేఖర రెడ్డికి ఆత్మ బంధు, రాజశేఖర రెడ్డికి ఆత్మ ఈ కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీలో కాళాయాళబడి పోలవరానికి సంబంధించిన
ప్రయోజనాలని కేసీఆర్ గారికి తాకట్టు పెట్టినందుకు రెండోసారి రాజ్యసభ సభ్యత్వం పొందాడు. ఆ 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కలపకుండా 2014 ఎన్నికల్లో కేసీఆర్ ఆత్మబంధు కేఏపీ రామచంద్రరావు అక్కడ కేసీఆర్ గెలవాలి, టీఆర్ఎస్ పార్టీ గెలవాలి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి 2014 ఎన్నికల్లో తనకు సంబంధించిన రాజశేఖరరెడ్డికి సంబంధించిన అనుయాలని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పంపించాడు, అక్కడ టీఆర్ఎస్ పార్టీలోకి పంపించాడు. ఈ ప్రభుత్వుడు ఢిల్లీలోకి వచ్చొని ఉత్తరాలు రాస్తూ ఉంటాడు, మోడీ గారికి రాయడు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడు. కేసీఆర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కవిత కేసులు ఎందుకు వేసిందని ఉత్తరాలు రాయడు. తెలంగాణ ప్రభుత్వం బ్యాక్ వాటర్ స్టడీస్ మీద గుళ్ళు మునిగిపోతున్నాయి, పవర్ ప్లాంట్ మునిగిపోతుందని కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసులు వేస్తే రాజశేఖర రెడ్డి ఆత్మ, కేసీఆర్ ఆత్మబంధు తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తరాలు రాయడు. చంద్రబాబు నాయుడు గారికి రాస్తాడు, మా ప్రభుత్వానికి రాస్తాడు, మమ్మల్ని తిడతాడు తప్ప ఇవాళకు కూడా డ్యామ్ సైట్లో మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా 4716 కోట్లు రావాలి డబ్బులు. శ్వేతపత్రం అడుగుతున్నాడు, ఇది ఆన్లైన్లో వారం వారం దేశ ప్రజలందరికి కూడా ఈ సమాచారాన్ని మేము ఇస్తున్నాం. ప్రతి సోమవారాన్ని పోలవరంగా చేసుకొని పనిచేస్తున్నాం. ఇవాళ ఈ సమాచారం అంతా ఆన్లైన్లో అందుబాటులో ఉంటే ఈ ప్రభుత్వుడు శ్వేతపత్రాల గురించి మాట్లాడుతున్నాడు. ఏ జిత్తులు మారినక్క అమెరికాలో చాలా కేసుల్లో ఇరుక్కొని ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో టైటానియం దొంగ కేసులు నడుస్తూ ఉన్నాయి. వీళ్ళంతా ఇంటర్పోల్ ముద్దాయిలు. ఇవాళ వీళ్ళు శ్రీరంగ నీతులు చెప్తా ఇవాళ మమ్మల్ని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఉత్తరాలు రాసి చూస్తున్నాడు. సిగ్గుండాలయ వయసు వచ్చిందే సరిపోదు, బుద్ధి జ్ఞానం కూడా పెరగాలి వయసుతో పాటు. మోడీని ప్రశ్నించావు, జగన్ రెడ్డి డ్యామ్ సైట్కి వెళ్ళా, జగన్ రెడ్డిని ప్రశ్నించావు. డర్టీ మ్యాన్ విజయసాయి రెడ్డి ఉన్నాడు, విషం సాయి రెడ్డి. ఆ డర్టీ మ్యాన్ విజయసాయి రెడ్డిని అడగవు, ట్విట్టర్ దొంగ ఇది. ట్విట్టర్లో మరుగుతూ ఉంటాడు రోజు, పీక్తాన్ పీక్తాన్, 4 వారాల తర్వాత పీక్తానని అడ్రస్ లేడు 4 వారాల నుంచి. ఏంది నువ్వు పీకేది, తిహార్ జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు, 16 నెలలు చెప్పకూడదు తిన్నా కూడా నీలో పరివర్తన రాలా. జగన్ రెడ్డి కానీ ఈ డర్టీ మ్యాన్ విషం సాయి రెడ్డి కానీ 16 నెలలు ఓసలు లెక్క పెట్టినా కూడా వీళ్ళల్లో ప్రవర్తనలో వీళ్ళ బుద్ధిలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. రేపు 23వ తారీఖు రిజల్ట్సే వీళ్ళకి చెంప పెట్టవుతాయి. లోటస్ పాండ్లో దుకాణం పెట్టాకు అక్కడ కేసీఆర్ బంద్ చేసుకోమన్నాడు, ఇక ఇక్కడ పెట్టే దుకాణాలు కూడా 23వ తారీఖున బంద్ అవుతాయి. కాబట్టి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కేవీపీ రామచంద్రరావుతో ఈ సంస్థల ముసుగులో వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు, మీరు చేసే
విషప్రచారాలు కట్టబెట్టమని కట్టిపెట్టమని కోరుతా ఉన్నాను. ఇవాళ కాపర డ్యాం నిర్మాణం పోలవరం ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతూ ఉంది. చాలా స్పష్టంగా జూన్ 15 కల్లా 35 మీటర్ల ఎత్తులో అప్పర్ కాపర డ్యాం నిర్మాణం చేయమని వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా డ్యాం నిర్మాణం కాపర డ్యాం నిర్మాణం జరుగుతుంది. అప్పర్ కాపర డ్యాం లోవర్ కాపర డ్యాం నిర్మాణం జరిగిన తర్వాత ఏదైతే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఉందో ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభమవుతాయి. ఆ పనులన్నీ కూడా ఈ రాబోయే 8 నెలల్లో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలో పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించుకుంటూ ఉన్నాయి. ఎంత దుర్మార్గంగా అంటే ఈ ఏదైతే అవినీతిలో కూరుకుపోయిన బురదలో కూరుకుపోయిన పందులు ఏ విధంగా అవినీతి బురద అందరి మీద చిమ్ముతాయో వేళకు పొద్దున్న లేస్తే పోలవరంలో స్పిల్వే కనపట్ల, పోలవరంలో డయాఫ్రమ్ వాల్ పనులు కనపట్ల, పోలవరంలో అప్పర్ లోవర్ కాపర డ్యాం పనులు కనపట్ల, మనకు రావాల్సిన డబ్బులు కనపట్ల, ఎంతసేపటికి కూడా అవినీతి బురద్దల్లాలి. ఇవాళ ఏదో విధంగా పోలవరం పనులు ఆపాలి. ఇవాళ కుట్రలో కుతంత్రాలతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు లేపిస్తున్నారు, సుప్రీంకోర్టులో కేసు లేపిస్తూ ఉన్నారు. 41.5 మీటర్లు ఏదైతే అప్పర్ కాపర డ్యాం నిర్మాణం ఉందో ఆ డ్యాం నిర్మాణానికి అనుగుణంగా అక్కడ R&R ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన రీహాబిలిటేషన్ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఆ జరుగుతూ ఉన్న పనులు వేగవంతం చేయటానికి 2 జిల్లాల కలెక్టర్లు వాళ్ళ అధికారులంతా కూడా రీహాబిలిటేషన్ పనులు సంబంధిత పంచాయతీరాజ్ R&B సంబంధిత ఇరిగేషన్ అధికారులంతా కూడా ఆ గ్రామాల ప్రజలకి రోడ్డు సౌకర్యం కల్పించాలి, ఆ గ్రామాల రోడ్లు మునకలేకుండా ఏర్పాట్లు చేయాలి, ఆ రీహాబిలిటేషన్లో వెళ్ళే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఏ విధంగా ఎలా కట్టాలని ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఆర్థిక శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, సంబంధిత అధికారులంతా కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఉత్తరాలు ఇవ్వటం, సంస్థ కొంతమంది రిటైర్ ఇంజనీర్లు పంపించి ప్రజలను నమ్మించాలి, మా మీద బురద చల్లాలి, అక్కడ వేలాది మంది ఇంజనీర్లు కార్మికులు దేశ విదేశాలకు సంబంధించిన ఇంజనీర్లు 46 డిగ్రీల సెంటీగ్రేడ్లో ప్రాణాలకు తెగించి వాళ్ళు అప్పర కాపర డ్యాం నిర్మాణం పూర్తి చేయాలి, స్పిల్వేలో సాధ్యమైనంత వరకు కాంక్రీట్ వేయాలి అని వాళ్ళు స్పిల్వే పనులు, స్పిల్ ఛానల్ పనులు, స్టిల్లింగ్ బేసిన్ పనులు, ఎప్రోచ్ ఛానల్లో పనులు, పైలట్ ఛానల్ దగ్గర పనులు, 902 హిల్ దగ్గర ఆ కొండగొట్టే పనులు, ప్రాణాలు తెగించి దేశ విదేశాలకు సంబంధించిన మన ఆంధ్రప్రదేశ్ కార్మికులు ఇంజనీర్లు పనిచేస్తూ ఉంటే మానవత్వం లేకుండా కుట్రల్లో కుతంత్రాలతో అవినీతిలో కూరుకుపోయి మీరు ఇవాళ బురద్దల్తో ఉన్నారు. నిన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిక్షణ కార్యక్రమం చూశారు, వాళ్ళ పాలిట్ బ్యూరో బతుకు చూశారు. పాలిట్ బ్యూరో అంతా కింద కూర్చున్నారు. పూర్ణ
నాయన చంద్రశేఖరరావు ఏటు ముద్దాయి పైన ప్రవచనాలు చెబుతున్నాడు. ఏటు ముద్దాయి ఎవరో డర్టీ మ్యాన్ ఆన్ ద ఎర్త్ ట్విట్టర్ కుక్ దొంగ పొద్దున్న లేస్తే ట్విట్టర్లో మురిగే విషం సాయిరెడ్డి ఏటు ముద్దాయి. కొంతమంది రిటైర్ అయిన వాళ్ళని పట్టుకొని వాళ్ళకున్న జగన్ రెడ్డి మీద ఉన్న ప్రేమంతా కూడా ఒలకపోస్తూ వాళ్ళ పార్టీకి సంబంధించిన పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులంతా కిందన్నారు. ఏటు ముద్దాయి పైన ప్రవచనాలు చెప్తున్నాడు, అదే జగన్ రెడ్డి నీ పార్టీ బతుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకు అలా ఉంది. ఈ పాపాలు చిత్రాలు విచిత్రాలు రేపు 23 పార్టీ దుకాణం బంద్ అయిన తర్వాత ఏవన్లు ఏటూలు అంతా కూడా అవినీతి కేసుల్లో కూరుకుపోయిన వాళ్ళు, వేల కోట్ల ఆస్తులు జప్తులు చేయబడి 16 నెలలు జైల్లో ఉండబడి మళ్ళీ ఆ కేసుల తాలూకా పాపాలు వెంటాడుతున్నాయి. పాపాలకు తగ్గ మూల్యాలు చెల్లించక తప్పదు. ఇప్పటికే మోడీ అమిత్ షా కీచులాడుకుంటా ఉన్నారు, నువ్వు చేసావంటే నువ్వు చేసావని, తెలుగుదేశం పార్టీతో పెట్టుకోవద్దని ఆ రోజే నేను చెప్పానని అమిత్ షా అంటున్నాడు, లేదు నువ్వు చెప్తే చేశానని మోడీ అంటున్నాడంట. ఇవాళ 23 ఫలితాలు రాకముందే దేశంలో 21 ప్రాంతీయ జాతీయ పార్టీల్ని ఏకతాటి మీద తీసుకొచ్చి ఈవీఎంలో వీళ్ళు చేసిన కుట్రల కుతంత్రాలన్నీ కూడా దేశానికి చాటి చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దేశంలో అన్ని ప్రాంతీయ జాతీయ పార్టీలకి ఆదర్శంగా చాలా రాష్ట్రాల్లో ప్రచారంలో కూడా పాల్గొని అటు బంగ్లాలో మమతా బెనర్జీ గారి మీద వాళ్ళ పార్టీ మీద మోడీ గారు పార్టీ చేస్తూ ఉన్న కుట్రల కుతంత్రాలు దేశానికి చాటి చెప్పడమే కాకుండా అటు కర్ణాటకలో కానీ ఇటు తమిళనాడులో కానీ చాలా రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దేశ ప్రజల్ని ఆలోచనలు రేకెత్తిచ్చేట్టు ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలనే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినప్పుడు కూడా ఇటువంటి నియంతలు ఇటువంటి డిక్టేటర్లు ప్రజాస్వామ్య ముసుగులో రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టుపట్టిస్తారని, పత్రికా స్వేచ్ఛని ఢిల్లీలోనే హరిస్తారని, అదేవిధంగా న్యాయ వ్యవస్థ మీద కూడా దాడి చేపిస్తారని ఇవాళ న్యాయమూర్తులే బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడే పరిస్థితులు కల్పిస్తారని, ఇవాళ అధికార యంత్రాంగాలు మొత్తం ఇటు ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా భ్రష్టు పట్టించి ఎన్నికల సమయాల్లో కూడా రాజకీయ పార్టీల మీద దాడులు చేపిస్తారని, ముఖ్యమంత్రుల మీద దాడులు చేపిస్తారని, అదేవిధంగా ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా బతికి పట్టగొట్టకూడదని అన్ని పార్టీల మీద దాడులు చేస్తారని మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ వ్యవస్థలో మరి వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసేటప్పుడు ఆయన కూడా ఊహించినంత దుర్మార్గాన్ని ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ మోడీ అమిత్ షా నాయకత్వంలో వీళ్ళు చేసే పాపాలు కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా మే 23 ఎన్నికలతో అటు ఢిల్లీలో మోడీ ప్రభుత్వం అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అవబోతూ ఉంది, ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. ఏపీతో పెట్టుకున్నందుకు, తెలుగు ప్రజలతో పెట్టుకున్నందుకు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెట్టినందుకు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ని ఒక్కసారి చూసే అదృష్టానికి కూడా మోడీ గారు కానీ
జగన్ రెడ్డి గారు కానీ వాళ్ళకు అదృష్టం కూడా లేదు, వాళ్ళ దురదృష్టవంతులు అయిపోయారు, చరిత్రలో చరిత్రహీనులు కాబోతా ఉన్నారు. మే 23 తర్వాత వీళ్ళ అహంకారానికి, వీళ్ళ అవినీతికి, వీళ్ళ దుర్మార్గానికి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు. ఇది చరిత్రలో మరో అధ్యాయం అవుతుంది. ఈ 2019 ఎన్నిక దేశ చరిత్రలో మరుపులేని ఘట్టం అవుతుంది.